భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బహుజన సమాజ్ పార్టీ పట్టణ మండల అధ్యక్షుల నియామకం జరిగింది। ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కామేష్ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, మండలం అధ్యక్షునిగా వెంకటచార్లని నియమిస్తూ పత్రాన్ని అందజేశారు। ప్రవీణ్ చారీలు మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు। తమకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్స్ గంగాధర్, మల్లేష్, జిల్లా అధ్యక్షులు కామేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు। వివిధ బాధ్యతలు కూడా అప్పగించడం జరుగుతుంది। ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బహుజన సమాజ్ పార్టీ రోజు రోజుకు బలోపేతమైందని చెప్పడానికి ఇదే ఒక పెద్ద నిదర్శనం। ఎందుకంటే ఒక 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులుగా కొనసాగుతున్న గోలపూడి ప్రవీణ్ ఈ రోజున బహుజన సమాజ్ పార్టీలో చేయడము, అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ స్థాపించినప్పటి నుంచి కూడా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ విద్యార్థి విభాగం నుండి పట్టణ అధ్యక్షులుగా పనిచేసి, మాజీ పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన ఏడెల్లి శ్రీనివాసు తమ్ముడు, అదేవిధంగా తమ్ముడు కూడా బహుజన సమాజ్ పార్టీలో చేయడం కూడా చాలా అభినందనీయమైన విషయం। అదేవిధంగా చూసుకున్నట్టయితే మన వెంకటాచారి పాలంజ మండలంలో కార్పెంటర్ అసోసియేషన్లోనే కాకుండా సామాజిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ తనదైన శైలిలో కూడా మానవత్వాన్ని చాటుకుంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా స్పందించే వ్యక్తిత్వం ఉన్న ఛాయ్ కూడా ఈ రోజున మన బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం, వీళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకోవడము నిజంగా వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను। అదేవిధంగా ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ రోజు రోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు జనాలు। పాల్గొల గ్రామాలకు వెళ్ళినా కూడా బహుజనులలో పార్టీ పట్ల మంచి అంకిత భావం ఉన్నది। వీరందరూ కూడా కష్టపడి పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలని చెప్పి, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మీరు బాధ్యత తీసుకున్నారో ఈ బాధ్యత తీసుకున్నాం కదా వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా గ్రామ స్థాయిలో భూ స్థాయి వరకు కూడా పార్టీని తీసుకెళ్ళాలి। అనుక్షణం పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది। మీకు ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ కానీ అదే ఒక అడ్వకేట్గా నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా మీకు ఇళ్ళ వెళ్ళ సహాయ సహకారాలు అందించడానికి ముందుంటా। ప్రతి ఒక్క వార్డు స్థాయిలో కూడా కమిటీలు నియామకం జరగాలి। అదేవిధంగా పూర్తి స్థాయి మండల కమిటీలు కూడా మీరు నియామకం చేసుకోవడానికి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। మండల స్థాయిలో చూసినట్టయితే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక బహుజన సమాజ్ పార్టీ కమిటీ వేయాలని చెప్పి మీరు ఎక్కడ పిలిచినా కూడా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను। ఏదైతే బహుజన సమాజ్ పార్టీ పట్ల అంకిత భావం నుండి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సెలవిస్తున్నాను। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.